నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, అందులో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకుంటున్నారు? అందులో ఉన్నది సీరియల్ వస్తాడు చూస్తున్నారా, అది గడ్డం ఉంటది. నిఖిల్ ఒకటి, ఇంకొక ఆయన చాలా అబ్బాయి చాలా కష్టాలలో అవుతున్నాడు అంట. వాళ్ళ మమ్మీ మదర్ అక్కడ మదర్ చనిపోయింది, ఫాదర్ కూడా చనిపోయిండు. వాళ్ళ మిస్సెస్ ని వాళ్ళ అబ్బాయిని అమ్మాయిని అక్కడ దూరం పెట్టిరు కదా, పెట్టేసి తను ఒక్క ఆయన ఇక్కడ ఏదైనా ఒకటి చేసుకోవాలని వచ్చిండట. తన మీద సింపతి చూపించి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పి సింపతి మీద గెయిన్ అవుతున్నాడు అని అంటున్నారు కదా, అది నిజమే అనుకుంటున్నాను? నిజమని ఏం లేదు, ఇక విధి రాత ఎవరికి రావచ్చు, తనకు రా ఉంటే తనకి రావచ్చు, లేకపోతే అతనికి. అంటే ప్రతిసారి నా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం అనేది గేమ్ వచ్చేది కాదు అట్లా, కానీ ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం కాదు మనది. దేని గురించి అయితే బిగ్ బాక్స్ లో మనం వచ్చాము, ఆ ప్రోగ్రామ్ లో మనం ఏదైనా గెలుపు అనేది, అది ఓటమి అనేది, గెలుపు అనేది మనది ఉంటుంది. కానీ అది మనది ఒకవేళ గెలుపు అనుకుంటే గెలవచ్చు. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటి అంటే, నిఖిల్ అందరు ఆయన మాట వినాలి అన్నట్టుగా ఆడుతున్నాడు, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, పెత్తనం చేయడానికి చూస్తున్నాడు అని కూడా వినిపిస్తుంది. నిజమే అదేం కాదు, కాకపోతే గేమ్ కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు. అయితే ఇప్పుడు మూడో చీఫ్ గా యష్మి గౌడ్ అని తీసుకున్నారు కదా, యష్మి గౌడ మూడో చీఫ్ గా కరెక్ట్ అంటారా? కరెక్ట్ అనేది నేను ఏం చెప్పలేను, ఇప్పుడు స్టార్ట్ అయింది చూస్తున్నాం కాబట్టి చూడాలి. నామినేషన్స్ లో చూసుకున్నట్టయితే సోనియా ఎవరిని మాట్లాడనియకుండా తనే మాట్లాడేస్తుంది కదా, సో అలా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఓటింగ్ అనేది ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలి? అందరూ మనము ప్రతి మనిషి మనము దానికి ఏదో ఒకటి పోరాటం కోసం వచ్చాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, తప్పదు. కానీ అందరికి ఛాన్స్ ఇవ్వాలి, తనే మాట్లాడతామంటే కాదు, అందరికి మాట్లాడే రైట్స్ ఇవ్వాలి, అందరికి ఉంది టైం. శేఖర్ భాష మీద కూడా కొంచెం అరిచేసాడు కదా మొన్న, సో అలా ఆరెంజెస్ గొడవ దగ్గర నుంచి ఆమె కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే, తను కూడా ఏం లేదు తినాలనే తీసుకుండు కదా తను, కానీ ఆమె అబ్జెక్షన్ చేయడం కూడా కాదు, కాకపోతే పర్లేదు. అంటే ప్రతి సీజన్ లో మనకి కెప్టెన్ మాటనే వినాలి అని అనేసి ఒక రూల్ ఉంటుంది, సో ఇక్కడ ముగ్గురు చీఫ్లు ఉంటే కూడా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అంటున్నారు కదా, సో నిజంగా బిగ్ బాస్ గేమ్ ని బాధ్యతతో ఆడుతున్నారు అంటారా, స్క్రిప్టెడ్ అంటారా? వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏం కాదు, ఇంకొక 2 వీక్స్ అయితే కనుక వాళ్ళకి కూడా అర్థం అవుతుంది ఏం ఆడుతున్నాం అనేది, వాళ్ళకు కూడా అవుతుంది. అందరు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళే కంట్రోల్కి వచ్చేస్తారు. అయితే మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తారు? అవును, థ్యాంక్ యూ.